దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సురేష్ గారు. నమస్కారం ఉషా గారు. 2024 ఏప్రిల్ మాసానికి సంబంధించి కర్కాటక రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది? నేను ఈ ఆస్ట్రాలజీకి రావటం, కనెక్ట్ అవటం, మిమ్మల్ని కానీ నాగరాజు గారు కానీ సుమన్ టీవీ కానీ ముఖ్య ఉద్దేశం అంటే వేదిక ఆస్ట్రాలజీలో మన మహర్షులు ఆల్రెడీ పెట్టేశారు. ఒక మనిషి ధర్మాద కామమోక్షాలు కనుక వచ్చేస్తాడు, ఎలాంటి బాధలు ఫేస్ చేస్తాడు, వాటికి నివారణ ఏం చేయాలో అని పెట్టేశారండి. జస్ట్ మనం తెలుసుకుని తద్వారా బాగుపడటమేనండి, ఇంకైతే వేరే దేశం ఏమీ లేదండి. మన మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రాపర్గా తెలుసుకొని ప్రాపర్గా దాన్ని ఆచరించి కనుక మనం చేస్తే ఇది జర్నీ, ఎఫర్ట్లెస్ జర్నీ. లైఫ్ అనేది జర్నీ చేయాల్సిందే, బాధపడుతూ చేయాలా లేదంటే ఎఫర్ట్లెస్గా హ్యాపీగా సంతోషంగా చేయాలి అనేది మన చేతిలో ఉంటుంది. దానికి కొన్ని మహర్షులు ఆల్రెడీ ఇచ్చేశారనమాట. నాకు తెలిసిన అంతలో నాకు అర్థమైనట్టు ఒక సైంటిఫిక్ వెళ్ళకొట్టని ట్రై చేస్తాను. లక్కీగా ఇది అందరికీ చేరింది, వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు అన్నట్టు మనం ఏ టైంలో స్టార్ట్ చేయమో తర్వాత కానివ్వండి, ఆ క్రెడిట్ మీకు కూడా పోతుంది. ఎందుకంటే ఇంటర్వ్యూ చేయటము అట్లా సుమన్ టీవీ కూడా పోతుంది, అందరూ బాగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నానండి. సో కర్కాటక రాశి వారి గురించి మనం మాట్లాడుకుందామండి ఉషా గారు. సో ఇళ్ళకి వచ్చేటప్పటికి మనకి నక్షత్రం కనుక చూసుకుంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఇవన్నీ మనకి కర్కాటక రాశి కింద వస్తాయి అన్నమాట. ఇవి కాకుండా మనం కనుక పేరు బలం కనుక చూసుకుంటే హీ హూ హే హో డా డి డూ డే డో ఈ అక్షరాలు మోరార్లెస్ ఈ సౌండ్తో ఉన్న అక్షరాలు కన్నా మనకి కర్కాటక రాశి కింద వస్తారని చెప్పుకోవాలండి. తర్వాత వీళ్ళకి గ్రహస్థితి ఈ మంత్ కొంచెం అంత ఫేవరబుల్గా లేదండి, ఏ విషయంలోనైనా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత మనం చూసుకుంటే వీళ్ళకి అనవసరమైన మెంటల్ టెన్షన్లు, వర్రీలు, బాధలు, మానసిక శోకం ఎక్కువగా కనిపిస్తుందండి. మనీ విషయంలో కూడా వీళ్ళకి చాలా ట్రబుల్స్ ఫేస్ చేసే అవకాశం ఉందండి. బాడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూపిస్తుంది. కెరీర్లో చాలా అన్సర్టెనిటీ, ఏంటి మనకి కెరీర్లో ఉందా లేదా, స్కోప్ ఉందా లేదా, భవిష్యత్తు ఉందా లేదన్న ఒక మెంటల్ ఆర్గ్యుమెంట్తో కూర్చొని ఉంటారండి. గోయింగ్ అబ్రాడ్ అండి, వీళ్ళకి అబ్రాడ్ కనుక వెళ్ళేటట్టయితే కొంచెం సక్సెస్ కనిపిస్తుందండి, కానీ చాలా డబ్బులు కూడా దాని గురించి ఖర్చు అవుతాయండి. తర్వాత ఫాదర్ విషయంలో చాలా హెల్త్ కాంప్లికేషన్ చూపిస్తుందండి. మేజర్ డిసిషన్స్ ఏమైనా కనుక తీసుకోవాలంటే ఈ మంత్ వదిలేసి కనుక తీసుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుందండి. తర్వాత లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే కొంచెం పెర్ఫార్మెన్స్ ఇంక్రూవ్ కానీ పాజిటివ్గానే ఉంటుంది, బట్ ఓవరాల్గా ఎట్లయినా సరే ఈ మంత్ అంత హ్యాపీగా ఉండే మంత్ కాదండి. వాళ్ళకి పార్ట్నర్స్ విషయంలో కానివ్వండి, తర్వాత స్పౌజ్ విషయంలో కానీ హెల్త్ ఇష్యూస్ బాగా ఎక్కువ చూపిస్తుందండి. తర్వాత ఫ్యామిలీ అట్మాస్ఫియర్ సమ్ ఎక్స్టెంట్ ఓకే. సో మన కెరీర్ ఇంటికి చూసుకుంటే ఓవరాల్గా కెరీర్లో మనకి ఏమనుకుంటే అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంది, వర్కింగ్ కండిషన్స్ వాళ్ళకి అంత ఇంప్రెషన్గా ఉండదండి, కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అండి. తర్వాత శాలరీ విషయంలో వాటిలో కొంచెం వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండి చూపిస్తుంది. పాత వాటితో పోలిసి ఈ మంత్ బెటర్గా ఉంది, కొంచెం ఇంప్రూవ్మెంట్ మనం చూసుకోవచ్చు అనమాట. తర్వాత రిప్యుటేషన్ విషయంలోనూ ఆ విషయంలో ప్రాబ్లం ఏం లేదండి. మనీలో మాత్రం అప్స్ అండ్ డౌన్స్ చూపిస్తుందండి. ఫైనాన్స్ కనుక మనం చూసుకుంటే చాలా అప్స్ అండ్ డౌన్స్గా ఉంది, చాలా ఎక్కువ డబ్బులు వస్తుంది, ఎక్కువ కూడా ఖర్చు అయిపోతుంది అనమాట. కమర్షియల్గా ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటే ఇది మంచి టైం కాదు అండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. తర్వాత మానిటరీ గెయిన్స్ సెకండ్ హాఫ్ మంత్ నుంచి లాస్ట్ వీక్లో కొంచెం బాగుంటుంది, బిగినింగ్లో వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. హెల్త్ విషయంలో ఎలా ఉంటుందంటే కొంచెం కొంచెంగా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక పక్క వాళ్ళకి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కూడా చూపిస్తుంది 8th హౌస్లో మార్స్ ఉండటం వల్ల. తర్వాత 9th హౌస్లో కూడాను వేరే అన్ఫేవరబుల్ ప్లానెట్స్ ఉండటం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కోఆపరేషన్ ఆపరేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది. ఇంతకుముందు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కనుక లేకుంటే ఈ టైంలో వాళ్ళకి ఆపరేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది కనిపిస్తూ ఉందండి. తర్వాత ఫ్లక్చువేషన్ బ్లడ్ ప్రెషర్స్ ఉంటుంది, అంటే హెల్త్ అనేది స్టేబుల్గా ఉంటే చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం వెళ్ళకండి. తర్వాత వీళ్ళకి బెస్ట్ ఏమంటేనండి యోగా మెడిటేషన్ ఇలాంటివి చేయటం, తర్వాత చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫాదర్ విషయంలోనూ, తర్వాత బ్యాక్ పెయిన్ బాగా వీళ్ళకి ఇబ్బంది వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందండి. సో లవ్ రిలేటెడ్ మ్యాటర్స్లో అయితే ప్రేమ వ్యవహారాలు అంతా పాజిటివ్గా లేవండి, చాలా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. తర్వాత మ్యారీడ్ లైఫ్లు కూడాను భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు ఉండకుండా మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుందండి. తర్వాత ఇన్లాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండి వాళ్ళ హెల్త్ కానివ్వండి, లేదా డైరెక్ట్గా వాళ్ళతో కనుక మీకు అంత సరైన సంబంధం లేకుండా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుందండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కనుక మనం చూసుకుంటే ఎలా ఉందంటే కొంచెం ఇది కొంచెం పాజిటివ్గా ఉందండి. ఫ్యామిలీ కనుక ఫ్రెండ్స్ వాళ్ళు కనుక సిచ్యువేషన్ పాజిటివ్గా ఉండి ఎంకరేజబుల్గా చూపిస్తుంది. మదర్స్ కండిషన్ విషయంలో హెల్త్ మాత్రం బాగుంటుంది, ఫాదర్తో ఇస్తే అంత బాగుండదండి. తర్వాత అనవసరమైన ఫైటింగ్స్, డిస్ప్యూట్స్, తర్వాత బ్రదర్స్తో సిస్టర్తో పడద్దు, ఏదైనా ఉన్నా కానీ సర్దుకొని పోవాల్సిన టైం అండి. కొంచెం ఆర్గ్యుమెంట్స్ అవన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. హెల్త్ విషయంలో పర్టికులర్గా ఫాదర్ విషయంలో మీ హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అండి ఇది. తర్వాత వీళ్ళకి ఈ టైంలో వీళ్ళకి హనుమాన్ చాలీసాని బాగా చదవటం, తర్వాత శనివారం కనుక వీళ్ళకి లేదంటే మంగళవారం కనుక ఆంజనేయ స్వామికి ఆకుపూజ కనుక చేయించినట్లయితే
తర్వాత హనుమాన్ చాలీస గురించి చదువుకుంటే ఇది ఈ టైప్ సంబంధించిన విషయాల్ని కొంచెం అవాయిడ్ చేసి కొంచెం కామ్గా ఉండే అవకాశం కనిపిస్తుందండి. ఓకే, ఓవరాల్గా మనం చూసుకుంటే ఫినాన్షియల్గా అండ్ దాంతోపాటు హెల్త్ ఇష్యూస్ అండ్ ఫాదర్ వైజ్గా చూసుకున్న కొంత డ్యామేజ్ అయితే కనిపిస్తుంది. పీస్ ఆఫ్ మైండ్ కోసం హనుమాన్ చాలీస్ అని మీరు రిఫర్ చేశారు కాబట్టి ఎవరైనా సరే మన ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లావాదేవీలకు సంబంధించిన వ్యాపారాలు కావచ్చు, లేదంటే ఆర్థిక సమస్యలు ఏవైతే ఉంటుంటాయో, ఎస్పెషల్లీ ఈ మంత్కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందని అడిగే వాళ్ళు ఉంటుంటారు, వివాహానికి సంబంధించి అడిగే వాళ్ళు ఉంటుంటారు, లవ్ అయితే ఖచ్చితంగా ఈ మంత్ అయితే అవాయిడ్ చేయమని చెప్పారు, చాలా నష్టపోతామని మనం చెప్తూ ఉన్నాము. పర్సనల్గా కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే మన ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారు, ఒకసారి అప్రోచ్ అవ్వాలి అనుకున్నా, లేదా రెమెడీస్ ఇంకా తెలుసుకోవాలి అనుకున్నా, అండ్ పుట్టిన టైంని బట్టి, డేట్ని బట్టి, డేని బట్టి కూడా కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది, మనం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాం కాబట్టి అడుగుతున్నాను. అలా ఎవరైనా ఒకసారి అప్రోచ్ అవ్వాలి అనుకున్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారా సురేష్ గారు? ఉష గారు, అసలు ఆస్ట్రాలజీ ఎందుకు కావాలి అంటే ఎలాంటి రెమెడీస్ చేయడానికి, అక్కడ ఆగిపోతారు వాళ్ళు. ఓకే, తెలవక కొన్ని తెలిసి మన లైఫ్ స్టైల్ రిలేటెడ్ మనకు జాతకానికి మనకు లైఫ్ స్టైల్కి మధ్యలో డిఫరెన్స్ ఉందండి. సరైన లైఫ్ స్టైల్ ఉంటే మన జాతకం కనెక్ట్ అయితే ఖచ్చితంగా ప్రపంచం నేచర్ ప్రతిదీ ఇస్తుందండి. అన్ని ఎంతోమంది ఎక్స్పీరియన్స్ అయ్యారు, అది పూజలు కానివ్వండి, హోమాలు కానివ్వండి, తర్వాత యోగా చేయటం కానీ, మెడిటేషన్ కానీ, మెయిన్ మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండాలండి. మన దగ్గర కనుక ఎవరైనా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తున్నా కానీ మనం చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేస్తామండి. మనకి మీరుగా కొంతమందికి ఇక్కడ కూడా వచ్చేసారు, స్టూడియోకి కూడా వచ్చేసారు, మన పర్సనల్గా కలిసి ఉన్నారండి, అక్కడ ఆస్ట్రేలియా నుంచి కొంతమంది వచ్చారు. సో వీళ్ళంతా వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యి మనకి అది మనకు అదృష్టం అనుకొని చెప్పాలి. మనకి ఆస్ట్రాలజీ మన మహర్షులు ఎంతో చాలా క్లీన్గా ఇచ్చారు. అయితే ఇప్పుడు మనం మీరు అడిగినట్టు కనకతార అనే ఒక ప్రోగ్రామ్ పెట్టామండి. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం అండి ధర్మార్థ కామమోక్షాల్లో ఫస్ట్ ఆయుష్ అండి, తర్వాత ఆరోగ్యం, నెక్స్ట్ ఇమీడియట్లీ ఐశ్వర్యం అన్నారు. అది సీక్వెన్స్లో చెప్పేసండి ఎంత అంటే మూడో ఇంపార్టెంట్ అంటే ఐశ్వర్యము, ధనం. ఎవరైతే ధనానికి సంబంధించి ఎక్కడైనా స్ట్రక్ అయిపోయినా వాళ్ళు బాగా అప్పులు చేసేసారు, వీళ్ళ డబ్బులు బయట ఉన్నాయి, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు రావటం లేదు, తర్వాత వృధాగా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, ధనం సంపాదించే సోర్స్ వాళ్ళకి కనపడలేదు, కష్టపడుతున్నారు. కానీ ఇలాంటి వాళ్ళకి మనకి వేదాల దగ్గర నుంచి, పురాణాల దగ్గర నుంచి, ఇతిహాసాల దగ్గర నుంచి, మహర్షుల సోషల నుంచి ఎన్నో రకాలు ఉన్నాయండి. అవన్నిటిని మనం ఒక పరిశీలించి ఒక కనకదారణ ప్రోగ్రామ్ని మనం ఒక రూపొందించామండి. తర్వాత ఈ ప్రోగ్రామ్ కనుక అటెండ్ అయితే వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లమ్స్ అన్ని అడ్రస్ ఈ ప్రోగ్రామ్ ద్వారా దొరుకుతుందండి. ఇది కావాల్సిన వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే వాళ్ళకి కావాల్సిన మనకి డీటెయిల్స్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. తర్వాత ఇంకా కోర్స్ ఎవరైనా కనుక నేర్చుకోవాలనుకుంటే, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ వేదిక యొక్క ఎంత గొప్ప తెలుసుకోవాలంటే మీరు కొంచెం నేర్చుకోవాలంటే మీకు అర్థమవుతుందో ఇది ఎంత సైంటిఫిక్గా ఉంది. మనం ఆల్రెడీ ఒక బ్యాచ్ సక్సెస్ఫుల్గా చేసాం. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ నేను అడిగాను. మీరు లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఈ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఆస్ట్రాలజీ ఇది ఫేకా రియలా, ఇది సైన్సా అని క్వశ్చన్ అడిగానండి. ఇది మనిషికి అందని గొప్ప సైన్స్ అని మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేసారండి. అసలు ఎలా పెట్టారు మన మహర్షులు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం, ఇప్పుడు జరిగేదాన్ని కూడా ఎలా ఉంటుంది, ఈ రోజు నీకు డబ్బు వస్తుంది, ఇది ప్రిడిక్ట్ చేయాలనుకుంటుంది, ఇట్స్ గ్రేట్నెస్ అండి. వాళ్ళ మహర్షులు ఇచ్చిన గొప్ప జ్ఞానం అండి. అది తెలుసుకోవాలండి ఫస్ట్. తెలుసుకోవడానికి చిన్న కోర్స్ పెట్టామండి, చాలా హోలిస్టిక్గా డిజైన్ చేశాము. అది కోర్స్కి ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు అండి. ఇండివిజువల్గా ఇంకా ఎవరైనా కనుక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కానీ మనకి కనెక్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి గైడెన్స్ ఇవ్వచ్చు అండి. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత జాతక రీత్యా కావచ్చు, లేదా కనకదార హోమంకి ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నా, లేదా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకున్నా, కోర్స్ డీటెయిల్స్ కావాలి అనుకున్నా, కింద స్క్రోడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి సురేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.